గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. టీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తన మేనమామ తెలంగాణ సీఎం కేసీఆర్ మీద అలిగారా, ఆయన రాజీనామా చేయనున్నారా అంటే అవుననే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ వార్త వెలుగులోకి రావడానికి కారణం హరీష్ రావు తాజాగా తీసుకున్న రెండు సంచలన నిర్ణయాలే. తొలుత తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన ఆ వెంటనే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగనున్న తరుణంలో కేవలం గంటల వ్యవధిలోనే హరీష్ ఈ రెండు నిర్ణయాలు తీసుకోవడం సంచలనంగా మారింది. బహుశా మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చనే సంకేతాలేమైనా అందాయేమో, అందుకే ఆయన ఇలా చేసి ఉండొచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తుంది. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో హరీష్ ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారని, అలాంటప్పుడు ఆయన్ని మంత్రివర్గంలో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఈ సమాచారం అందడం వల్లే హరీష్ కాస్త ముందుగానే తన బంగ్లా ఖాళీ చేసి ఉండొచ్చని చెబుతున్నారు. కానీ మరో వర్గం మాత్రం ఇంకోలా స్పందిస్తుంది. పార్టీలో జరుగుతున్న సంఘటనలు నచ్చకపోవడం వల్లే హరీష్ ఇలా పరోక్షంగా తన నిరసన తెలియజేస్తున్నారని పేర్కొంటున్నారు. నిజానికి కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినప్పుడే హరీష్ అలిగారని టాక్ ఊపందుకుంది. దీనికి తోడు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడం కూడా ఆయనకు నచ్చలేదు. ఎన్నికల సమయంలో హరీష్ ప్రతాపుల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అలాంటి ప్రత్యర్థిని తనను కనీసం సంప్రదించకుండా చేర్చుకోవడం పట్ల హరీష్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి ప్రచారాలే వచ్చినప్పుడు హరీష్ వాటిని తిప్పికొట్టారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ అనుమానాలకు తావిచ్చేలా ఆయన వ్యవహరిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.